నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతుకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రైతు భరోసా అందిస్తుంది. కొల్లిపరలో జరిగిన రైతు భరోసా రెండవ విడత పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ వెల్లడి. కొనసాగుతున్న ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల శిక్షణ తరగతులు. మంగళవారం జరిగిన శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఎస్ఐఆర్డి అడిషనల్ కమిషనర్ ఎం సుధాకర్ రావు. న్యాయవాదులపై దాడులను ఖండిస్తూ విధులను బహిష్కరించిన తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు. రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపారు. మంగళవారం కొల్లిపరి గ్రామంలో రైతు భరోసా రెండవ విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు రైతు భరోసా సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో 16,734 మంది రైతులకు 155,39,00,000 రూపాయలను రైతు భరోసా క్రింద అందించడం జరిగిందని, దీనిలో కొల్లిపరలో 15,964 మంది రైతులకు 63,85,56,000 రూపాయలను అందించినట్లు తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారానే కాకుండా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా రైతులకు సాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమి చేస్తామనేది కూడా స్పష్టంగా నవరత్నాల కార్యక్రమాల ద్వారా మేనిఫెస్టోలో పెట్టి ఈ కార్యక్రమాలన్నీ నేను ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచి అమలు చేస్తానని చెప్పి ఈ రోజు అమలు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఆయన ఎక్కడైతే పాదయాత్ర చేసిన ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ సమస్యల్ని, ఆ నియోజకవర్గంలో ఏమైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో, ఏమైతే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు హామీ ఇచ్చి అమలు జరగలేదో, ఏదైతే గత ప్రభుత్వాలు నిర్వీణం చేసినాయో, అక్కడ ప్రజల్ని, ఆయన సొంత టీంని, అలాగే ఇన్ఛార్జీలుగా ఉన్న నాలాంటి నాయకుల్ని ఆ రోజే ఆయన సమస్యలు అడిగి ఆ సమస్యలన్నింటినీ ఒక కవర్ ద్వారా ఆయన సేకరించి ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో సమస్యలని ఆయన అధ్యయనం చేపించి ఈరోజు అమలు చేస్తున్న విధానం. ఒకటి, రైతు భరోసా ద్వారా 2,190 కోట్ల రూపాయలు వేస్తే, ఇంకోటి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, దీని ద్వారా 112.7 కోట్ల రూపాయల్ని ఈరోజు ఇవ్వబోతూ ఉంటాం, అకౌంట్లో వేయబోతూ ఉంటాం. ఇది కాక మూడో కార్యక్రమం ఏదైతే వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం, దీని ద్వారా ఈ రాష్ట్రంలో 1720 రైతు గ్రూపుల్ని, అంటే ఒక యూనిట్ని గ్రూప్గా చేస్తూ ఉంటాం. కొల్లిపర మండలంలో 5 గ్రూపులను చేశాం. 5 గురికి ఆ గ్రూపుల కింద ఈరోజు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద ఒక్కొక్క గ్రూపుకి 15,00,000 రూపాయల్ని ఈరోజు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి తెనాలి ఏడీఎస్ శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్షత వహించారు. ప్రకృతి వైపరీత్యాల్లో గతంలో మనకి అదే సీజన్లో పంట నష్ట పరిహారం వచ్చినటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి, కానీ ఈ సీజన్లోనే పంట నష్ట పరిహారం మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవ్వడం అనేటువంటి జరిగింది. అట్లానే పంటల బీమా అనేటువంటిది గతంలో ఎప్పుడు కూడా మరి పంటల బీమా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈసారి పంటల బీమా అనేటువంటిది కూడా మన కాన్స్టిట్యూన్సీలో రావడం అనేటువంటిది జరిగింది. ఇట్లా రైతు భరోసా కేంద్రాల గురించి చెప్పాలంటే చాలా ఉంది. అంటే విత్తనం నుంచి విక్రయం దాకా అన్ని రకాల సేవలు మనకి లభ్యమవుతా ఉన్నాయి. ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వం ఉద్దేశం ఏంటనేది కూడా తెలుసుకోగలిగితే ఇంకా నాణ్యమైన విత్తనాల దగ్గర నుంచి పంట దిగుబడి వచ్చి మరి ఆ పంట అమ్ముకుని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వమే చేస్తుంది. అదేవిధంగా మరి ఎరువులు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతుకే అందించే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే
మన వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సమావేశంలో కొల్లిపరే ఎంపీపీ భీమవరపు పద్మ తెనాలి ఎంపీపీ చెన్నబోయిన శ్రీనివాసరావు తెనాలి జెడ్పీటీసీ ఉమా ప్రణతి కొల్లిపరే సర్పంచ్ పిల్లి రాధిక కొల్లిపర మండల వైఎస్సీపీ పార్టీ అధ్యక్షులు ఆరిగ చంద్రారెడ్డి సుధీర్ శ్రీనివాసరెడ్డి కృష్ణారెడ్డి సహకార సంఘ సొసైటీ అధ్యక్షులు హరికోటిరెడ్డి ఎంపీటీసీలు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు నవంబర్ 4వ తేదీన జరుగునున్న దీపావళి పండుగ సందర్భంగా టపాసుల విక్రయదారులు అనుమతులకు సంబంధించి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది సబ్ కలెక్టర్ నిధి మీనా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డివిజన్ పరిధిలోని పోలీస్ ఫైర్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు స్టాల్స్ ఏర్పాట్లకు అనుమతుల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని దుకాణాలు ఏర్పాటు చేసుకునే విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి టపాసుల విక్రయాలు జరపాలని సూచించారు నవంబర్ 4 దివాళీ గురించి క్రాకర్స్ సెల్లింగ్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి లైసెన్సెస్ కి మీరు 28th నుంచి అప్లై చేసుకోవాలి దాని రిలేటెడ్ రెవెన్యూ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ తో మీటింగ్ జరిగింది మా వాళ్ళతో పాటు సో ఈ మీటింగ్ లో మెయిన్ డిస్కస్ చేసిన అంశాలు ఏంటంటే లైసెన్సెస్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి లైసెన్స్ వచ్చిన వాళ్ళ మట్టుకే స్టాల్స్ కి అలౌడ్ ఉంటుంది ఆ స్టాల్స్ పెట్టుకున్నాక స్టాల్స్ దగ్గర అన్ని కూడా మేము ఇన్స్పెక్ట్ చేస్తాము మా కంబైన్ జాయింట్ టీమ్ రెవెన్యూ పోలీస్ అండ్ ఫైర్ అవన్నీ కూడాను విత్ ఇన్ నామ్స్ ఉంటే ఓకే నామ్స్ని అతిక్రమిస్తూ ఉంటే వాళ్ళది కూడాను స్టాప్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో ఈ లైసెన్సెస్ అప్లై చేసుకునే ముందర పోలీస్ వారి దగ్గర నుంచి ఎన్ఓసీ కూడాను తీసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైనా ఈ లైసెన్స్ తీసుకొని టెంపరీ సేల్ ఆఫ్ క్రాకర్స్ చేయాలనుకుంటే ముందుగా వచ్చి పోలీస్ వారి దగ్గర ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ మినిట్లో వచ్చి ఎన్ఓసీ తీసుకొని ఎన్ఓసీ ఇవ్వలేదు ఈ టైప్లోని ఎవరైనా కూడా ఏమైనా అంటే మేము అప్పుడు ఏమీ చేయలేము సో దయచేసి అందరూ కూడాను అవన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా లైసెన్స్ అని తీసుకొని ప్రాపర్ రూల్స్ ఫాలో అయ్యి సేల్ చేయాలని చెప్పేసి కోరుకున్నాం థ్యాంక్ యూ సమావేశంలో డిఎస్పీ స్రవంతిరాయ్ పోలీస్ ఫైర్ మరియు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు పట్టణంలో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులకు నూతనంగా నియమింపబడిన వాలంటీర్స్కు నియామక పత్రాలను అందజేశారు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ సమక్షంలో వీటిని అందజేశారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే విధంగా నూతనంగా ఎన్నికైన వాలంటీర్స్ విధులు నిర్వహించాలని విధి నిర్వహణలో ప్రజాప్రతినిధులను అధికారులను సమన్వయపరుచుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వటం జరిగింది వారందరూ కౌన్సిలర్లతో కలిసి వారి మాట వింటూ వారికి అనుసంధానంగా ఉంటూ బాగా పనిచేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది వహాబ్ చౌక్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి కొంచెం రోడ్డు ఎంక్రోచ్మెంట్లు అవి తీసి వైడ్ చేయడానికి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టి ఆఫీసర్లందరితో సంప్రదింపులు జరుపుతున్నాము 1 వీక్లో అందరినీ పిలిచి తగు చర్యలు తీసుకుంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందేటట్టు కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నా ఇప్పటి వరకు మీరు వాలంటీర్లు బయట ఉన్నారు ఇప్పుడు ఆర్డర్ తీసుకున్న తర్వాత వెంటనే మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినట్టే మీరు కాబట్టి ప్రభుత్వం ఏదైతే స్కీములు ఇంప్రూవ్మెంట్ చేస్తారో దాన్ని మనం మీరు కూడా తప్పకుండా పూజా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద నసీం పలువురు అధికారులు పాల్గొన్నారు జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా చెత్తను సంపదగా మార్చాలనేది తమ యొక్క ముఖ్య ప్రణాళిక అని ఎస్ఐఆర్డి అడిషనల్ కమిషనర్ ఎం సుధాకర్రావు తెలిపారు కొత్తపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు జరుగుతున్న శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొని పారిశుద్ధ్యం పరిశుభ్రమైన త్రాగునీరు రోడ్లు వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా సుధాకర్ రావు మాట్లాడుతూ ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులు విజయవంతంగా జరుగుతున్నాయని శిక్షణ తరగతులలో నేర్చుకున్న అంశాలను గ్రామాలలో అమలు పరచుటకు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు చెత్త నుండి సంపదను సృష్టించే పరిజ్ఞానం తెలుసుకుని ప్రతి గ్రామంలో చెత్తను సంపదగా మార్చాలన్నది తమ యొక్క ప్రణాళిక అని సుధాకర్ రావు తెలిపారు సో తెనాలి మండలంలో దాదాపు ఒక 7-8 గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది ముఖ్యంగా పారిశుద్ధ్యం మంచినీళ్ళు రక్షిత మంచినీళ్ళు ఇవ్వడం రోడ్ల నిర్వహణ వీధి దీపాల నిర్వహణ తర్వాత పౌర సేవలు ఇవ్వడం ఇలాంటి ముఖ్యమైన అంశాల మీద ఈరోజు నిన్న 2 రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది
వార్డు సభ్యులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సో ఇక్కడ వాళ్ళు గమనించిన అంశాలను ఇక్కడ నేర్చుకున్న అంశాలను వాళ్ళ గ్రామాల్లో అమలు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా చెత్తను ప్రాసెసింగ్ చేసి చెత్త నుండి సంపద తయారు చేయాలనేది ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. ఆ విధానం మీద వీళ్ళు ఇంకా పర్ఫెక్ట్గా తెలుసుకొని ఒక కొన్ని మోడల్ గ్రామాలకు వెళ్ళొచ్చి ఆ పరిజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఈ చెత్తను సంపదగా వర్మీ కంపోస్ట్గా తయారు చేయాలనేది ఉన్న మనం వాళ్ళ ముందున్న ప్రణాళిక. దాని ప్రకారం అందరూ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ అన్నారు. కొల్లిపురం గ్రామంలో జరిగిన రైతు భరోసా రెండవ విడత పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రైతుల కోసం ఆయన తీసుకువచ్చిన కార్యక్రమాలను కొనసాగించడంలో కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో రైతులకు 12,000 రూపాయలను రైతు భరోసా క్రింద అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక 13,550 రూపాయలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా వాటిని పరిష్కరించి ప్రజారంజక పాలన అందిస్తున్నారని అన్నాబతిని శివకుమార్ అన్నారు. చూస్తా ఉండారు తెలుగుదేశం వాళ్ళు ఆర్బీకే సెంటర్ అని పెట్టారు, ఏం ఉపయోగం ఏం ఉపయోగం అని. ఎస్, ఆర్బీకే సెంటర్ వ్యవసాయంలో రెవల్యూషన్ తీసుకురాబోతా ఉంది రాబోయే రోజుల్లో. మీ అందరు చూస్తారు ఈరోజు గ్రామంలో ఉన్న రైతు కూడా ఆర్బీకే సెంటర్కి వెళ్తే ఆర్బీకే సెంటర్ రాబోయే రోజుల్లో, ఈరోజు మనం సొంత భవనాలు కడతా ఉన్నాం, మొత్తం ఎక్విప్మెంట్ని ఇన్స్టాల్ చేయబోతా ఉన్నాం, మొత్తం ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ ఎంప్లాయీ అందరూ వచ్చినాక ఆర్బీకే సెంటర్ ద్వారా రైతాంగానికి ఏ రకంగా సేవలు చేయబోతున్నామో కూడా రైతుకు తెలుస్తూ ఉంటుంది. విజ్ఞానం కోసం కానీ రైతుకి అవేర్నెస్ ఇచ్చేదాంట్లో కానీ ఏ క్రమంలో పంటను కాపాడేదాంట్లో కానీ అలాగే విత్తనాలు ఇచ్చేదాంట్లో కానీ ఆర్బీకే సెంటర్ ద్వారా రైతుకు ఉపయోగం జరగబోతా ఉంది. ఈ మొత్తానికి నియోజకవర్గ ప్రతి నియోజకవర్గంలో ఒక దీన్ని ఏర్పాటు చేశాం. 155,39,00,000 రూపాయలు ఒక్క మన తెనాలి నియోజకవర్గంలో ఉన్న ఈ 2 మండలాల్లో ఉన్న రైతాంగం కోసం రైతు భరోసా కింద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఈ నియోజకవర్గంలో మనం వేసిన డబ్బు చూడండి, ఒక్క రైతు భరోసాకే. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించే ఆటోలను శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కొల్లిపురం మండలంలో చెత్త సేకరణకు 8 వాహనాలు కేటాయించారు. తొలి విడతగా వచ్చిన 3 వాహనాలను కొల్లిపర, అత్తోట, వల్లభాపురం గ్రామాలకు కేటాయించినట్లు శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. ప్రజలందరూ గ్రామాలు స్వచ్ఛంగా ఉండేలా చెత్తను చెత్తబుట్టల్లో మాత్రమే వేసి ఆటోలకు అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గ్రామీణ వాతావరణం కానీ పట్టణ వాతావరణం కానీ పారిశుద్ధ్య నిర్వహణకి ప్రభుత్వం పారిశుద్ధ్యం మీద క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఉండాలన్న నిశ్చయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పంచాయతీకి అలాగే మున్సిపాలిటీకి వెహికల్స్ని అలాట్ చేయడం జరిగింది. అంటే ఆటో విత్ కవర్డ్ ప్లస్ ఆ ఆటోకి తడి చెత్త పొడి చెత్త రెండింటినీ సపరేట్గా ప్రతి ఇంటి గుమ్మం నుంచి 3 డబ్బాల్ని ఇస్తూ ఉండాం. తడి చెత్త పొడి చెత్త అలాగే ఎలక్ట్రికల్ వేస్ట్. సో ప్రజలందరూ సహకరించి తడి చెత్త పొడి చెత్తని మీ ఇంటి దగ్గరే ఈ వెహికల్ ద్వారా ఆటో వెహికల్ ద్వారా వస్తారు కాబట్టి మీరు మీ ఇంట్లో ఉన్న ప్రతి వేస్ట్ని ఆ డబ్బాల్లో విడి డబ్బాలు ఇస్తూ ఉండాం. దాంట్లో ఇచ్చి సహకరిస్తే మనం నివసించే ప్రాంతం, మన ఇల్లు, మన పరిసరాలు మొత్తం క్లీన్గా ఉంటాయని చెప్పి సహకరించవలసిందిగా అమలు చేయవలసిందిగా మీ శాసనసభ్యుడిగా విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ అన్నాబతిని శివకుమార్ గారి చేతుల మీదుగా నూతనంగా వచ్చినటువంటి మోడర్న్ ఆధునిక పనిముట్లు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా నూతనంగా ఈ 4,200 ఆటోల్లో 8 ఆటోలు కొలిపర మండలానికి మంజూరైనవి.
ఎనిమిదిలో మూడు ఈరోజు మొదటి విడతగా ముందుగా ఇచ్చారు. ఇవి వల్లపాప మన గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు కొల్లిపరగ హెడ్ క్వార్టర్ గ్రామానికి ఒకటి, వల్లపాపురం గ్రామానికి ఒకటి, అత్తోడ గ్రామానికి ఒకటి మంజూరు చేయడం జరిగింది. ఇది 100 రోజుల కార్యక్రమం ప్రజలకు అలవాటు చేస్తూ ఆ తర్వాత దీన్ని కంటిన్యూ చేయాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం కోసం మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శివన్న గారు మన మండలానికి 3 వెహికల్స్ అరేంజ్ చేశారు. త్వరలో అన్ని గ్రామాలకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా కొల్లిపర హెడ్ క్వార్టరు, అటు అత్తోట గ్రామానికి ఒకటి, వలవాపురం గ్రామానికి ఒకటి ఇచ్చారు. ఇవన్నీ కూడా గ్రామాల్లో సర్పంచులు అందరూ దీని మీద ఇంట్రెస్ట్ చూపి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, కొల్లిపర సర్పంచ్ పిల్లి రాధిక, ఎంపీపీ పద్మావతి, ఎంపీటీసీ పోతురాజు, రామకృష్ణారెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాది కొప్పుల జ్యోతిరత్నబాబుపై ప్రత్తిపాడు పోలీసులు అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీధర్ మాట్లాడుతూ, గౌరవమైన వృత్తిలో ఉన్న న్యాయవాదులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే సీఎం జగన్ స్పందించి న్యాయవాదిపై తప్పుడు కేసులు నమోదు చేసిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిలకలూరుపేట న్యాయవాది జ్యోతుల రత్నబాబు పై దాడిని నిరసిస్తూ గుంటూరు జిల్లా ఫెడరేషన్ ఆదేశానుసారం మేము ఈరోజు తెనాలి కోర్టులు విధులు బహిష్కరించడం జరుగుతుంది. పత్తిపాడు ఎస్ఐ అక్రమంగా న్యాయవాదిపై జ్యోతిబాబుపై 307 తప్పుడు కేసు బనాయించడాన్ని మేము తెనాలి బారేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విధంగా అక్రమ కేసు బనాయించిన ఎస్ఐని సస్పెండ్ చేసి వీఆర్ఏ పంపించాలని మేము తెలియజేస్తున్నాము. న్యాయవాదులకి రక్షణ లేనప్పుడు సామాన్య మానవుడికి ఏ విధంగా రక్షణ ఉండిద్ది? అదే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హోంమంత్రి గారు సొంత కాన్స్టిట్యూన్స్ అయిన పత్తిపాడులో ఏ విధంగా జరగటం చాలా దారుణం. శ్రీ కొప్పుల జ్యోతిరత్నబాబు గారిపై పత్తిపాడు పోలీసులు అక్రమంగా అన్యాయంగా మరి 307 సెక్షన్పై అతని మీద కేసు మోపారు. మరి న్యాయస్థానాలకి కక్షిదారులకి వారధులుగా వ్యవహరించినటువంటి న్యాయవాదులపై మరి పోలీసులు ఈ విధమైనటువంటి కక్షపూరితమైన చర్యలను పూనుకోవడం పట్ల మరి తెనాలి బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి కూడా సంఘటనలు జరగకుండా ఉండాలా? మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని జిల్లా ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వాలి. అలాగే ఈ విషయంలో వెంటనే మరి హోమ్ మినిస్టర్ కూడా తక్షణమే స్పందించి మరి ఏదైతే ఆ న్యాయవాదిపై అక్రమ కేసు బనాయించినట్టుగా చేశారో ఆ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్యక్రమంలో మాదినేని వెంకటేశ్వర్లు, బొల్లెముంత విజయ్ కుమార్, దంతాల కిరణ్ కుమార్, జవ్వాది శ్రీనివాస్, మధిర సురేష్ బాబు, దావులూరి విజయ్ కుమార్, రవిరాజు, ఉన్నం రాజశేఖర్, మూల్పూరు లాజర్ తదితరులు పాల్గొన్నారు. 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐటీఐ 3వ విడత ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 29-30వ తేదీలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలలో 29వ తేదీ, అన్ని ప్రైవేటు ఐటీఐలలో 30వ తేదీన 3వ విడత ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు సంబంధిత కాలేజీలలో జరిగే కౌన్సిలింగ్ కు అభ్యర్థులు హాజరు కావాలని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నందు 21-22 అడ్మిషన్ ఎకనామిక్ ఇయర్ కొరకు ఆగస్టు 22 వరకు అడ్మిషన్ కొరకు 4,888 వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం. దానికి గాను ఫస్ట్ సెకండ్ ఫేజ్లోకి 13,047 ఫిల్ అయినాయి. అదేవిధంగా మీ రిమైనింగ్ అన్నీ కూడా 3,541 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీకి గాను ఈ 27వ తారీఖు వరకు అప్లికేషన్ మనం పెట్టుకోవచ్చు. పెట్టుకున్న వాళ్ళ దానిని 29వ తారీఖునేమో ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీల్లోనూ, అదేవిధంగా 30వ తారీఖున ప్రైవేట్ కాలేజీలను కౌన్సిలింగ్ జరపబడును. ఏ ఐటీ అయితే ఉందో ఆ ఐటీఐలో మాత్రమే ఈ 3rd కౌన్సిలింగ్లో అడ్మిషన్ కొరకు ఇంటర్వ్యూలు జరపబడును. ఇటీవల కరోనాతో మరణించిన కొల్లిపర గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరిమండ నాగిరెడ్డి కుటుంబాన్ని శాసనసభ్యులు అన్నమతిని శివకుమార్ పరామర్శించారు.
నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్ఆర్ఐ పుచ్చకాయల కృష్ణప్రసాద్ రెడ్డి సాయంతో ఆరిమండ నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు 100,000 రూపాయల ఆర్థిక సాయాన్ని శాసనసభ్యులు అన్నపత్రి శివకుమార్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో పుచ్చకాయల మోహన్ రెడ్డి, ఎంపీపీలు చెన్నపైన శ్రీనివాసరావు, భీమవరపు పద్మావతి, ఉప సర్పంచ్ అవుతు కృష్ణారెడ్డి, గ్రామ పెద్దలు కళ్ళం వీరారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యురాలు మొమ్మనేని భానుమతి మనమరాలు మనవడుల పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో భానుమతి మాట్లాడుతూ, యుఎస్ఏలో ఉంటున్న ముమ్మనేని భాను నేత్య భవిల జన్మదినోత్సవం సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అబ్బాయి ముమ్మనేని రాఘవరావు గారి పాప ముమ్మనేని భాను, బాబు ముమ్మనేని నేతను పుట్టినరోజు సందర్భంగా మన శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఇక్కడ మన రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పాప పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. ఎందుకంటే అన్నదానం కంటే మించిన దానం ఇంకోటి లేదు. మరి మా పిల్లలు అందరూ మరి ఈ అన్నదాన కార్యక్రమానికి ఆశీస్సులు అందరూ అందిస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ మా పిల్లలకి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, మరింతమంది పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఇలా మరి అన్నదాన కార్యక్రమానికి ముందొచ్చి ఈ నిత్యాన్నదాన పథకాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా అందరినీ కోరుతున్నాను. కార్యక్రమంలో ముమ్మనేని రామ్మోహన్ రావు, పర్వతనేని చంద్రమౌళి, శాంతకుమారి, ఎన్ సాంబశివరావు, నాళం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. రైతుకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రైతు భరోసా అందిస్తుంది. కొల్లిపరిలో జరిగిన రైతు భరోసా 2వ విడత పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ వెల్లడి. కొనసాగుతున్న ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల శిక్షణా తరగతులు. మంగళవారం జరిగిన శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఎస్ఐఆర్డి అడిషనల్ కమిషనర్ ఎం సుధాకర్ రావు. న్యాయవాదులపై దాడులను ఖండిస్తూ విధులను బహిష్కరించిన తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.